భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంటే తర్వాత టీఆర్ఎస్ ముందంజలో వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. పూర్తి స్థాయి ఫలితం మరో గంట రెండు గంటల్లో అంటే ఒక అంచనా అనేది మాత్రం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పూర్తిస్థాయి ఫలితం రావడానికి మూడు వరకు అవ్వచ్చు అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మనం డిబేట్ కంటిన్యూ చేద్దాం. రఘునాథ్ బాబు గారు ఏమంటారు ప్రెసెంట్ ఇప్పుడు చూసినటువంటి అప్డేట్స్ ప్రకారం? నేను మొదటి నుంచి చెబుతున్నట్టు ఇది వాస్తవానికి బీజేపీకి మెజారిటీ రావాల్సినటువంటి ప్రాంతం ఆ మండలాలు, ఆ మండలం ఈ రౌండ్స్ కానీ నెక్ టు నెక్కే ఉండటం జరిగింది ఈక్వల్గానే. ఈ ప్రకారంగా చూస్తే ఇంకా వెనుకబడే పరిస్థితి ఉంది. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, ఇది 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 వాపును చూసి బల్బు అనుకునే టీఆర్ఎస్ ఓడినా గెలిచినా లాభం బీజేపీకి అంటారు. అసలు అది 100% ఫస్ట్లోనే చెప్పాను ఇది నైతిక విజయం అని చెప్పాను. సో ఇది నైతిక విజయం. పక్క ప్లాన్తోనే మీరు మొత్తం ఎన్నికల్లోకి వచ్చినట్టున్నారు రఘునాథ్ బాబు గారు. ఎందుకంటే ఫస్ట్ టార్గెట్ కాంగ్రెస్ ప్లేస్ను ఆక్యుపై చేయడం, రెండో టార్గెట్ అధికారం అనుకుంటా, ఏమ రైట్? అది ఇప్పుడు పయ్యాళ్ళ వ్యూహాలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ నేనైతే అలాగే అనుకున్నా. ఓకే, ఈ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ కనుక డిపాజిట్ కోల్పోయి అంటే ఎక్స్పెక్టెడ్ కన్నా చాలా తక్కువ ఓట్లు వస్తాయి, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ విజయం టు బీజేపీ. అది మనం ఏదన్నా రేసుల్లో ముందు రన్నర్ అవుతూ ఉంటాం కదా, రన్నరు విన్నరు. సో రన్నర్ అయితే అయిపోయాం కదా. అది చాలా ఇంపార్టెంట్, కీలకమైన పరిణామం. ఎందుకంటే ఇవన్నీ భవిష్యత్తులో మారిపోతాయి. ఇక కాంగ్రెస్ యొక్క ఓటర్లంతా అటు ఇటు చేరిపోతారు. ఇప్పుడు ఆంధ్రాలో చూడండి, కాంగ్రెస్ ఎప్పుడైతే పోయిందనుకున్నారో వాళ్ళు 80% వైసీపీకి వెళ్ళిపోయారు, కొద్దిమంది టీడీపీకి వెళ్ళిపోయారు, కొద్దిమంది ఇంకా ఏదన్నా. మీరు రన్నర్ దాకా అయితే సాధించినట్టు ఉన్నారు, విన్నర్ అనే అంశం ఒకసారి మనం కనుక పరిగణలోకి తీసుకుంటే, అంటే ఒక నిమిషం రఘునాథ్ బాబు గారు, తెలంగాణలో మెయిన్ ఒక ప్రధానమైనటువంటి అంశం ఎంఐఎంను బూచిగా చూపించి టీఆర్ఎస్ని దెబ్బ కొట్టి, అంటే ఎంఐఎం భుజాల మీద కనిపెట్టి టీఆర్ఎస్ని కొట్టాలని భారతీయ జనతా పార్టీ యోచిస్తుంది అనేటటువంటి విశ్లేషణలు చాలా ఉన్నాయి. ఒకవేళ అదే నిజమైతే, అంటే ఎంఐఎం ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడం వేరు, తెలంగాణలో కొన్ని పరిమితమైన సీట్లకు మాత్రమే పోటీ చేయడం వేరు, ఆ లెక్కన మీరు షూట్ చేయాలనుకుంటున్నటువంటి టార్గెట్ రీచ్ అవుతుందంటారా? ఇప్పుడు ఎంఐఎంతో ఎంఐఎం మాకు అసలు మెయిన్ ప్రత్యర్థి అంటే టీఆర్ఎస్ కంటే ఎంఐఎం ఉందంటారు, అంతే కదా. ఇప్పుడు మా సోషల్ మీడియాలో చూస్తే వాళ్ళకి మాకు ఇదే ఎంత ఇదో తెలుస్తుంది. కాబట్టి ఎంఐఎంని మేమేదో వాడుకుని మేమేదో చేసి ఉంటే కనుక మనం లాస్ట్ టైం ఏమైంది, వాడు ఓపెన్గా వాళ్ళ సీట్లు 7-8 వాళ్ళు పోటీ చేసుకుని మిగిలిన అన్ని ఓపెన్గా టీఆర్ఎస్కే కదా ఇచ్చారు. కౌంటింగ్ ముందే ఆయన మోటార్ సైకిల్ వేసుకుని మరి వచ్చాడు కదా ప్రగతి భవన్కి, ఎవరు అసలుద్దీన్ ఓవైసీ మోటార్ సైకిల్ బుల్లెట్ మోటార్ సైకిల్ వేసుకుని వచ్చాడు కదా. అందుకని ఎంఐఎం మీద భుజాలు గిజాలు లేకపోతే ఎంఐఎం అండర్ హ్యాండ్ ఈ మర్చిపోండి, ఎంఐఎం మాకు ప్రత్యర్థి. మేము డెఫినెట్గా ఆ ప్రాతిపదిక మీదే మేము మాట్లాడతాం. మేము వీఆర్ అగెనిస్ట్ దట్ ఏది సూడో సెక్యులరిజం, ఏదో మైనారిటీ పేరు మీద వాళ్ళందరినీ భుజాలకు ఎత్తుకోవటాన్ని ఎత్తుకెక్కోవటం మేము దానికి 100-200% వ్యతిరేకం. కానీ మాకు వాళ్ళ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటేనండి, యాజ్ ఫార్ అస్ టీఆర్ఎస్ ఈజ్ కన్సర్న్, నేను చెప్పొచ్చేది ఇది ఒక నంజాల. ఓకే, నంజాలలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. యాజ్ ఫార్ అస్ కాంగ్రెస్ ఈజ్ కన్సర్న్, లాస్ట్ బ్యాటిల్ ఆఫ్ ద వార్. ఇంకో ప్రధానమైన ప్రశ్న రఘునాథ్ బాబు గారు, భారతీయ జనతా పార్టీకి ఎక్కువ సపోర్టు గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చేది ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్కు చెందినటువంటి కీలక నేతలంతా కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ పదవుల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. అటువంటిది తెలంగాణకి లేదంటే ఇతర రాష్ట్రాల్లో ప్రస్తుత భారతీయ జనతా పార్టీ రాజకీయం మనం చూసుకున్నా కూడా ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి నాయకులు వస్తున్నారు, వాళ్ళకి ఏదో ఆశ ఉండొచ్చు లేదంటే భారతీయ జనతా పార్టీకి అవసరం ఉండొచ్చు, కానీ ఆశతో అవకాశవాదంతో వచ్చినటువంటి నాయకులు ఎంతకాలం ఉంటారు? రేపొద్దున్న భారతీయ జనతా పార్టీ హవా తగ్గిన తర్వాత వెళ్ళిపోతారు కదా, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళ స్టాండర్డ్గా ఉండరు కదా అనేటటువంటి ప్రశ్న ఉంది, దానికి ఏమంటారు? ఇప్పుడు ఇతర పార్టీల నుంచి నాయకులే రాకుండా మన నాయకులతోనే గెలిచేయటం అది సాధ్యం కాదు. కాబట్టి
కొంత మిక్స్ బయట నుంచి కూడా రావాలి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు రకరకాల ఆలోచనలతో, ప్రలోభాలతో, ఆ కోరికలతో, ఎక్స్పెక్టేషన్లతో ఇక్కడికి వచ్చినప్పటికీ, ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశభక్తి, ఈ ఏంటి ప్రజాసేవ లేకపోతే ప్రజాసేవ, ఇవన్నీ మోడీని ఆదర్శంగా చూస్తా. ఆయన మరి ఆయన కుటుంబానికి ఏం చేసుకుంటున్నాడు కాబట్టి, లేకపోతే యోగి ఏం చేసుకుంటున్నాడు, యోగి మరి తండ్రి ఉన్నాడు లేకపోతే చెల్లెలుంది తెల్లుంది, వాళ్ళందరూ ఎలా బతుకుతున్నారు, వాళ్ళని ఆదర్శంగా నిదానంగా తీసుకుంటారు. మనం గుడికి వెళ్ళేటప్పుడు మన కోరిక కోసం గుడికి వెళ్తాం, కానీ గుడికి వెళ్ళినాక ఆ వాస్తవం ఏంటి భక్తి తెలు ప్రవచనాల్లో అర్థమవుతుంది. కాబట్టి మా దగ్గరకు వచ్చినాక వాళ్ళల్లో మార్పు వస్తుంది. రైట్ రైట్. ఓవరాల్గా చూసుకుంటే మునుగోడు పోలింగ్ అయితే ఉత్కంఠగా కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ఈ ఫలితానికి సంబంధించి ఒక హోరాహోరీగా సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో వెనకడిగా అయిపోయింది. మనం ఇందాక నుంచి కూడా డిబేట్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అయితే రఘునాథ్ బాబు గారు మనతో ఉన్నారు, ఆయన చాలా కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. ఆయన ఒకటే చెప్తున్నారు, మునుగోడులో గెలిచినా ఓడినా నైతిక విజయం మాత్రం భారతీయ జనతా పార్టీది అంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. తమ టార్గెట్ ఆల్రెడీ రీచ్ అయిపోయామంటూ కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్.